హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయ దుందుబి మోగించింది. ఈ ఎన్నికల్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ఎన్నో కారణాలు కనిపిస్తుండగా, వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్సిపి గెలవడానికి మాత్రం స్పష్టంగా చాలా కారణాలు కనిపిస్తుండగా, వాటిలో 5 కారణాలను బలంగా చెబుతున్నారు. 1వది, యువత. యువత జగన్మోహన్ రెడ్డి పట్ల ఎక్కువగా ఆకర్షితులయ్యారు. జగన్ ప్రత్యేక హోదా కోసం పోరాటంలో భాగంగా యువ భేరీలు నిర్వహించడం, తన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే యువతకు పెద్దపీట వేస్తానడం, గ్రామ సచివాలయాల్లో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి, పెండింగ్ లో ఉన్న 2 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తానడంతో పాటు జగన్ పార్టీలో ఉన్న యువ నాయకత్వం, సోషల్ మీడియాలో ఎక్కువ యువత ఉండటం, వారు వైసీపీకి మద్దతు ఇవ్వడం వైసీపీకి కలిసొచ్చిన మొదటి అంశం. ఇక 2వది, జగన్ హామీలు. జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు ప్రతి పేద వ్యక్తికి ఎంతగానో ఉపయోగపడేలా ఉన్నాయి. అమ్మ ఒడి, రైతుకు పెట్టుబడి సాయం, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, పింఛన్ల పెంపు, మద్యపాన నిషేధం వంటివి ప్రజల మనసుకు హత్తుకున్నాయి. జగన్ ముఖ్యమంత్రి అయితే పేదల విద్య, వైద్యానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేది సామాన్యుల్లో ఎక్కువగా వినిపించిన మాట. ఇక 3వది, పాదయాత్ర. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కూడా వైసీపీకి కలిసొచ్చింది. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ తన బాధ్యతకు పూర్తి స్థాయి న్యాయం చేస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతూ ఉండేవారు. అయితే జగన్ ని అసెంబ్లీలో మాట్లాడనీయకపోవడంతో జగన్ ప్రజల్లోకి వెళ్లిపోయారు. 341 రోజుల పాటు 3468 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. 2516 గ్రామాల్లో 20 లక్షల మందిని నేరుగా కలిశారు. 124 బహిరంగ సభలు నిర్వహించారు. ప్రతి మీటింగ్ లోను 60,000 నుంచి 1,00,000 మంది వరకు హాజరయ్యారు. పాదయాత్ర సంబంధిత కార్యక్రమాలు వైసీపీకి బాగా ప్లస్ అయ్యాయి. ఇక 4వది, ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా అనే సెంటిమెంట్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది ఒక్క జగన్ మాత్రమే అనేది రాష్ట్ర ప్రజలంతా విశ్వసించారు. ముఖ్యంగా చంద్రబాబు యూటర్న్లు తీసుకున్న జగన్ ఒక్క మాటపైనే నిలబడ్డారు. యువ భేరీలు, ధర్నాలు, పోరాటాలతో పాటు జగన్ ఆమరణ నిరాహార దీక్షకు సైతం కూర్చున్నారు. దీంతో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి జగన్ తెగువతో నిర్ణయాలు తీసుకుంటారనే భావన ప్రజల్లో కలిగింది. ఇక 5వది, జగన్ వ్యక్తిత్వం. వైసీపీ అనేది ప్రాంతీయ పార్టీ కాబట్టి పూర్తిగా నాయకుడి పైనే మొత్తం వ్యవహారం జగన్ చుట్టూనే తిరుగుతుంది. అందుకే టీడీపీ జగన్ ను వ్యతిరేకంగా డామేజ్ చేయడానికి ప్రయత్నించింది. రాష్ట్రంలో ఏం జరిగినా జగన్ కు అంటగట్టడం, జగన్ పై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం, జగన్ ని నెగటివ్ గా ప్రొజెక్ట్ చేయడం వంటివి చేశారు. అయితే గత 10 ఏళ్లుగా జగన్ ను గమనించిన ప్రజలు ఆయన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్నారు. అక్రమ కేసులకు భయపడని మొండితనం, కాంగ్రెస్ బీజేపీలపై అవిశ్వాసం పెట్టిన జేరీ, హత్యా ప్రయత్నానికి కూడా భయపడని ధైర్యం, ముఖ్యంగా ఎప్పుడు మరో పార్టీతో కలిసి వెళ్లాలి అని ఆలోచన చేయని విధానానికి వైఎస్ కుటుంబ అభిమానులతో పాటు ఖచ్చితంగా న్యూట్రల్ ప్రజలు కూడా ఆకర్షితులయ్యారనే చెప్పాలి. ఇవే వైసీపీకి ఘన విజయాన్ని కట్టుబెట్టాయి. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.